మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటి సింహద్వారం పైన ఈ ఫోటోను పెట్టి చూడండి. మీ పనులు అన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. మీరు బయటకు వెళ్లే ముందు ఇంటి సింహద్వారంపై పెట్టిన ఫోటో చూసి వెళితే మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు అనేవి రావు. పనులు ఉద్యోగాలు లేనివారు ఇంటి బయట పైభాగంలో సింహద్వారం పైన కానీ ఈ ఫోటో పెడితే మీరు బయటకు వెళ్లే ముందు ఈ ఫోటో చూసి వెళ్ళండి. మీకు పనులు అనేవి దొరుకుతాయి. పూర్వం మన పెద్దలు కూడా ఇంటి ముందు ఈ ఫోటోనే పెట్టేవారు. మనం చేసే పనులు సద్వినియోగంగా పూర్తి కావడం లేదు అంటే దానికి కారణం మీపై మీ ఇంటిపై ఏదైనా చెడు ప్రభావం ఉండడమే, లేదా మీరు చేసే ప్రయత్నాలలో సరైన అవగాహన మీకు లేకపోవడం. మరొకటి ఏమిటంటే దైవానుగ్రహం లేకపోవడం. మీ ఇంటి వాస్తు బాగోకపోయినా ఇంటిలో ఏమీ కలిసి రాదు. ఇంటిలో ఎవరితో అయినా గొడవలు వస్తున్నాయి అంటే దానికి కారణం కూడా ఇంటిలో చెడు ప్రభావం ఉండడమే. ఇంటిలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్య రావడం, నెల అయ్యేసరికి ఇంట్లో ధనం లేకపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నాయి అంటే దానికి కారణం మీ ఇంట్లో చెడు ప్రభావం ఉన్నట్లే. మీరు కూడా ఇలాంటి పరిస్థితులతో బాధపడుతున్నట్లు అయితే ఇంటి బయట లేదా సింహద్వారానికి పైన ఈ ఫోటోను పెట్టండి. ఎంతటి కటిక దరిద్రమైన వాస్తు దోషాలు అయినా తొలగిపోతాయి. మరి ఇంటి బయట ఏ ఫోటో పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా రామాయణంలో తెలిపిన ఒక నీతి కథను తెలుసుకుందాం. ఈ కథ విన్నాక ఉన్నత స్థానంలో ఉండేవారు ఎంత పవిత్రంగా ఉండాలో తెలుస్తుంది. చాలా అద్భుతమైన కథ. రామరావణ యుద్ధం ముగిసిన రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలు నడుస్తుందన్న కీర్తి ముల్లోకాలకి వ్యాపించింది. అలాంటి సందర్భంలో ఓ రోజున రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు. ఇంతలో ఒక గాయపడిన కుక్క శరణు అంటూ వచ్చింది. తనకి వచ్చిన ఆపదని చెప్పుకుంటూ రాముడు అభయాన్ని ఇచ్చాడు. వెంటనే ఆ కుక్క, ప్రభు, రాజన్నవాడు తన జనాలకు దేవునితో సమానం. వారికి సృష్టి, స్థితి, లయకారుడు ఆ రాజే. అందుకనే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీదే ఉంటుంది అని అంటుంది. దానం, కరుణ, సత్పురుషులని ఆదరించడం, మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు. సర్వదసిద్ధుడనే పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడు అంటూ వాపోతుంది. కుక్క మాటలు విన్న రాముల వారు వెంటనే సర్వదసిద్ధుని పిలిపించారు. ఆ కుక్కను గాయపరిచిన మాట నిజమే ప్రభు. నేను భోజనానికి బయలుదేరిన సమయంలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది. అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను. ఆ ఆగ్రహంతోనే ఈ కుక్కను గాయపరిచాను. నేను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటున్నాను. అందుకుగాను మీరు ఎలాంటి శిక్షను విధించినా సంతోషంగా స్వీకరిస్తాను అంటూ వేడుకున్నాడు సర్వదసిద్ధుడు. సర్వదసిద్ధునికి ఎలాంటి శిక్ష విధించాలా అని దర్బారులో జనమంతా ఆలోచిస్తుండగా ఆ శునకం, ప్రభు, తమరేమీ అనుకోనంటే నాది ఒక విన్నపం. మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే, నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షను అతనికి విధించండి అని కోరింది. మాటలకు రాముల వారు అంగీకరించగానే ఆ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి, అతడిని కలంజర అనే మఠానికి అధిపతిని చేయండి అని కోరింది. మాటలు విన్న వెంటనే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదేమిటి, నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదసిద్ధుని కఠినంగా శిక్షించమని కోరుతావనుకుంటే అతనికి కులపతి హోదాని, మఠాధిపతి పదవిని కట్టబెట్టించావెందుకని అంటూ అడిగారు సభలోని పెద్దలు. దానికి ఆ శునకం ఇలా బదులిచ్చింది. అయ్యా, గత జన్మలో నేను ఆ మఠాధిపతిని. ఋషులను ఆదరిస్తూ, దేవతలను పూజిస్తూ, సేవకుల బాగోగులను గమనిస్తూ, అందరికీ పంచంగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్ఠగా జీవించాను. అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది. అంత సత్ప్రవర్తనతో మెరిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని ఆ సర్వదసిద్ధుడి గతేమవుతుందో ఆలోచించండి అంటూ నవ్వింది. ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి, అబ్బురపరిచిన గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో ఈ కథ హెచ్చరిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, ఇంటి సింహద్వారంపై ఏ ఫోటో పెడితే మనకు మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంటిలోకి చెడు రావాలి అన్నా చెడు పోవాలి అన్నా మన సింహద్వారం దగ్గర చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. ఇంటి సింహద్వారం దగ్గర ఎంత శుభ్రంగా ఉంచితే అంత మంచిది. కొంతమంది ఇంటికి అందం పెంచడానికి సింహద్వారానికి పిచ్చి పిచ్చివి తగిలిస్తూ ఉంటారు. సింహద్వారం రెండు వైపులా వేలాడే కొన్ని తోరణాలు కూడా కడతారు, కానీ వాటిలో కొన్ని మంచివి మాత్రమే సింహద్వారానికి అలంకరించాలి. సింహద్వారానికి తగిలించే వాటికి గంటలు ఉంటే చాలా మంచిది, ఎందుకంటే గాలి వీచినప్పుడల్లా ఆ గంటలు మ్రోగుతాయి. దానివల్ల ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. సింహద్వారం దగ్గర కానీ ఇంటి లోపల కానీ హ్యాంగింగ్స్కి మూడు గంటలను తగిలిస్తే వాటిలో నుండి వచ్చే సౌండ్ వేవ్స్ వల్ల ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే సింహద్వారానికి తగిలించే డోర్ డెకరేటర్స్ మనకు తగిలేలా ఉంచకండి. అలాగే ఇంటి తలుపులకు తగిలించే డోర్ కర్టన్స్ తలుపులపై వేయకూడదు. ఇలా ఇంటి తలుపులపై డోర్ కర్టన్స్ వేస్తే అప్పుల పాలవుతారని పెద్దల మాట. ఇంటిలో ఉండే చెడును వాస్తు దోషాలను పోగొట్టడానికి ఇప్పుడు చెప్పబోయే ఫోటోను పెట్టి చూడండి, అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఇంటి సింహద్వారంపై ఏ ఫోటో పెట్టాలి అంటే రాముల వారికి పట్టాభిషేకం చేసిన ఫోటోని పెట్టాలి. ఆ ఫోటోలో రాములవారు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఉండాలి. ఫోటోలో హనుమంతుడు ఉండడం వల్ల ఇంటికి 1000 ఏనుగుల బలం అనేది వస్తుంది. ఇంటిలోకి ఎటువంటి చెడు శక్తులు అనేవి ఆవహించవు, ఎటువంటి చెడు ప్రభావం మీ ఇంటిపై పడదు. రాములవారి పట్టాభిషేకం ఫోటోని ఇంటి సింహద్వారంపై పెడితే చాలా చాలా మంచి అనేది జరుగుతుంది. ఫోటో పెట్టడం వల్ల జాబ్లో ప్రమోషన్స్ వస్తాయి, నలుగురిలో గౌరవం కూడా పెరుగుతుంది. ఇలా అన్నింటిలో విజయం వస్తుంది. అందుకే రాములవారు ఫోటోని మన ఇంటి సింహద్వారంపై పెట్టుకోవాలి. మరియు పొద్దున్నే దేవునికి పూజ చేసేటప్పుడు ధూపం చూపిస్తాం కదా, అలాగే ఇంటి సింహద్వారంపై పెట్టిన రాములవారి ఫోటోకి కూడా ధూపం అనేది చూపించాలి. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ ఫోటోకి దండం పెట్టుకొని మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలి అని కోరుకోండి. ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు, ఇంటిలోకి వచ్చినప్పుడు రాములవారి పటానికి దండం పెట్టుకోండి. రాముడు 12 ఏళ్ళు వనవాసం చేసిన తర్వాత పట్టాభిషక్తుడయ్యాడు కాబట్టి రాములవారి ఫోటో సింహద్వారం దగ్గర పెట్టుకుంటే మీరు కూడా మీ లక్ష్యాన్ని చేరుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా రాములవారు ఆయన లక్ష్యాన్ని విడవలేదు. అలాగే మీ జీవితంలో కూడా ఏమి ఆటంకాలు వచ్చినా మీ లక్ష్యాన్ని మరువకండి. రాములవారు ఆయన జీవితంలో పడిన కష్టాలతో మీకు వచ్చిన కష్టాలను పోల్చుకోండి. ఇలా చేస్తే మీ మనస్సు కొంచెం తేలికపడుతుంది. మరి మరిచిపోకుండా రాములవారి పట్టాభిషేకం ఫోటోని ఇంటి సింహద్వారం దగ్గర పెట్టండి, మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ఇక ప్రతి ఒక్కరూ మరిచిపోకుండా ఈ ఫోటోను పెట్టి చూడండి. మీ ఇంటిలో ఉన్న కష్టాలు, మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు, ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, నరఘోష అన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండవు. ఉద్యోగ వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో ఉన్నత హోదా దొరుకుతుంది. ఇంటిపై పెట్టిన రాములవారి ఫోటోకు రోజు ధూపం చూపిస్తే వారి అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే ఇంటికి ప్లాస్టిక్ తోరణాలు తగిలించేవారు వాటికి గంటలు ఉండేలా చూసుకోండి. అలాగే డోర్ కర్టన్స్ కానీ మీరు వేసుకునే దుస్తులు డోర్పై కానీ వేయకండి. ఇలా వేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదు. ఇంటి సింహద్వారానికి ఎంత గౌరవం ఇస్తే లక్ష్మీదేవి అంత ప్రసన్నురాలై మీ ఇంట సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.